ఏమాత్రే నమ్మ ద్వాదశ రాశులు వారికి వార ఫలాలు ఏప్రిల్ పదో తారీఖు నుంచి ఏప్రిల్ పదహారో తారీఖు వరకు ఎలా ఉండబోతున్నాయి అన్న అంశంలో భాగంగా మొదటగా ఈ వారం ఎన్నో ఈ ఉన్న గోచర గ్రహస్థితులు మనం పరిశీలించినట్లయితే కనుక వృషభ వృచ్చిక రాసుల్లో రాహుకేతు సంచారం మకర రాశిలో శని భగవానుడు సంచారము కుంభరాశిలో గురు శుక్ర కుజుల సంచారము అలానే మీనరాశిలో రవి రవి బుద్ధుల సంచారము గోచరిస్తూ ఉంది అయితే ఈ వారం పదకొండో తారీఖు తర్వాత నుంచి గోచర గ్రహస్థితులు కొంత మారుతున్నాయి అవి కూడా ఏంటో మనం చూద్దాము ఈ వారము పదకొండో తారీఖు నుంచి రవి పదకొండో తారీఖు నుంచి బుధుడు మేషరాశిలోకి వస్తూ ఉన్నారు అలానే రవి మేష మేషరాశిలోకి పదిహేనో తారీఖు నుంచి ఎంటర్ అవుతూ ఉన్నాడు రవి మేషరాశిలోకి అలానే గురు భగవానుడు మీనరాశి నుంచి అంటే కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఈ వారం పద్నాలుగో తారీఖు మారబోతూ ఉన్నారు సో ఇవి ఈ వారమున్న గోచర గృహస్థితులు అయితే ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలని అందించబోతున్నాయి అనుకూలమైన ఫలితాలను అందించబోతున్నాయో ప్రతికూలమైన ఫలితాలను అంది అందించబోతున్నాయో అన్న అంశం మనం పరిశీలించినట్లయితే తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారము కొంత ఆరోగ్య విషయంలో అంటే చికాకులు అయితే ఉండవు కానివ్వండి ఉన్నట్టు అనిపిస్తుంది మీ తండ్రి తండ్రి గారితో కానివ్వండి తండ్రి సమానంగా మీ మామయ్య గారితో కానివ్వండి గవర్నమెంట్ వాళ్ళతో కానివ్వండి లేదంటే తండ్రి సమానంగా ఎవరినైతే భావిస్తూ ఉన్నారో వారి నుంచి కొంత ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశము బంధువర్గం నుంచి ప్రతికూలతలు ఇవన్నీ కూడా కొంత ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు రాశిలో పుట్టిన వారికి కలగజేస్తున్నాయి విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంత అంటే డాక్యుమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రాపర్ డాక్యుమెంటేషను చెక్ లిస్టు మొత్తం చూసుకొని ప్రయత్నాలు చేయడం మంచిది లేదంటే ఒక పేపర్ వర్క్ దగ్గర పని ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యరాశిలో పుట్టిన అందరికీ కూడా పేపర్ రిలేటెడ్ వర్క్స్లో కొంత ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే పుట్టిన పుట్టినవారు ఎవరైతే స్వదేశం నుంచి దూరంగా పుట్టిన స్థలం నుంచి కనీసం మూడు వందల కిలోమీటర్లు దూరంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా బాగా ఉంది పుట్టిన స్థలంలో ఉండేవాళ్ళు పుట్టిన స్థలం దగ్గర నుంచి మూడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉండే వాళ్ళకి మటుకు డాక్యుమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదే అలానే మూడు వందల కిలోమీటర్లు దాటు ఉన్నవాళ్ళు అలానే విదేశాల్లో ఉన్నవారికి మటుకు చాలా బాగా ఉంది కన్యారాశిలో పుట్టిన వారందరికీ అని చెప్పచ్చు ఉద్యోగస్తులకి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి కూడా అంతే ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించాలని ప్రా ప్రయత్నించాలి అనుకుంటే కనుక ఈ వారం వరకు మీ ప్రయత్నాన్ని వాయిదా వేయడమే మంచిది యథా రజా తదా ప్రజ అన్నట్టు ఉన్న ఉద్యోగంలోనే కొనసాగితే మంచిది వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళు అవ్వచ్చు పూజా స్టోర్స్ నడిపే వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు అవ్వచ్చు జ్యోతిష రంగంలో ఉన్నవారు అవ్వచ్చు వాస్తు రంగంలో ఉన్నవారు అవ్వచ్చు మరియు జెమ్ స్టోన్స్ బిజినెస్ చేసేవాళ్ళు అవ్వచ్చు ఇలా టీచర్స్ అంటే ఆచార్య వృత్తిలో ఉన్నవారు వీరందరికీ కూడా చాలా బాగా ఉంది వ్యాపారస్తులకి కూడా ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు చాలా బాగా సహకారం సహకారాన్ని అందిస్తున్నాయి ప్రత్యేకించి గోల్డ్ వ్యాపారం చేసేవాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేవాళ్ళు భక్తికి సంబంధించిన అంటే ఇప్పుడు భక్తికి అంటే పూజా స్టోర్స్ ఇలాంటివి నడిపే వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉందని చెప్పచ్చు ఈ వారంలో ఉన్న బొచ్చరి గరిస్థితులు అరెచ్చు అలానే అనుకున్న పనులు అనుకున్నట్టు పో మనం అంటే గత రెండు మూడు వారాలుగా పరిశీలించినట్లయితే అనుకున్న పని అనుకున్నట్టు అవ్వకుండా చికాకు మానసిక సంఘర్షణ కొంచెం ఎక్కువగా ఉంది ఈ వారం కొంత మానసిక మానసిక సంఘర్షణ నుంచి బయటపడి అనుకున్న పనులు తొందరగా చేయగలుగుతాము అన్న ఒక చిన్న ఆలంబన ఒక చిన్న ఆశా కిరణం చిగురించడానికి ఈ వారం అవకాశం ఎక్కువగా ఉంది సంతానవతులకి చక్కటి శుభకర అని చెప్పచ్చు ప్రత్యేకించి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో కన్యారాశిలో పుట్టిన వారు వారందరికీ కూడా చాలా చక్కటి శుభ వాతావరణము ఈ వారంలో ఉన్న గోచార గృహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి పుట్టిన పుట్టినవారు ఈ వారం మొత్తం కూడా చక్కగా సాగడానికి గోమాతకి చిటికెడు గ్రాసం తినిపించడం వల్ల ప్రతిరోజు కూడా గో గోమాత దర్శనము గోమాతకి నమస్కారం చేయడము మరియు గోమాతకి కొంత ఆహారం తినిపించడం ప్రతిరోజు చేయడం కుదరకపోతే వార ఆరంభంలో అంటే కనీసం ఆదివారం పూట అయినా సరే గోప్రదక్షిణం చేయడం గోమాతకి ఏదైనా ఆహారం తినిపించడం వల్ల ఈ వారం వారం మొత్తం కూడా అనుకూలంగా సాగుతుంది గోమాత కృపా కటాక్షాల వల్ల చూసాం కదండి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఈ వారంలో అయితే ఈ ద్వాదశ రాశుల వారికి ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు మీ జన్మజాతకం కనుక మీకు సహకరిస్తూ ఉంటాయి ఈ శుభ ఫలితాలు ఇంకా మంచి రెట్టింపు మంచి ఫలితాలను ఇస్తాయి మీ జన్మజాతకము సహకరించకపోతే ఉన్న ఫలితాలు మీకు అంటే ఈ ఈ శుభ ఫలితాలు మీకు రావడం అయితే వస్తే కానీ రెట్టింపుగా కాకుండా అసలు అంటూ మీరు ఊపిరి పీల్చుకునే ఆ విధంగా ఉంటాయి అలానే ప్రతికూల పరిస్థితులు మీ జన్మజాతకం బాగా ఉంటే ఈ ప్రతికూల పరిస్థితులు మీరు పెద్దగా చూడకపోవచ్చు మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవేవి జరగకుండా ఉండడానికి ఈ పరిహార ప్రక్రియలు ఆచరించడం వల్ల ఈ వారమంతా కూడా ద్వాదశ రోజుల వారందరికీ చక్కగా శుభప్రదంగా సుఖప్రదంగా లాభప్రదంగా జరిగిపోతూ ఉంటుంది దేవతల దేవీ దేవతల ఆశీస్సుల వల్ల ఆ దయ వల్ల శుభం నమో భగవతే వాసుదేవాయ